अग्निपथ पै केसीआर वैखरी प्रकटించి प्रधानमंत्री की लेख रासी वच्चे नेल 1 2 तेदीलो प्रधानमंत्री राष्ट्रानिकि वच्चे लोपु व्यतिरेक निरसन तेलपालनि रेवंत डिमांड चेशारु। अग्निपथ्कु व्यतिरेकंगा टीपीसीसी पिलुपु मेरकु मल्काज्गिरि चौरास्तालो एर्पाटु चेसिन सत्याग्रह सभकु टीपीसीसी अध्यक्षुलु यनुमल रेवंत रेड्डी पाल्गोन्नारु। देश సరిహద్దుల్లో మన యువ సైనికులు ఉండడంతో మనం క్షేమంగా బ్రతుకుతున్నాం। అగ్నిపద్ పేరుతో 6 నెలల శిక్షణ ఇస్తే శత్రు దేశాల నుంచి కాపాడడానికి ఎలా సరిపోతుంది అని ప్రశ్నించారు। కేంద్ర మంత్రులు ఇజ్రాయెల్ తరహా అని చెప్తున్నారని ఇక్కడ ఆదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్షణ ఇస్తారు అది గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు। రాష్ట్రంలో గ్యాస్ నిత్యావసర పెట్రోల్ ధరలు తగ్గించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు। गुजरात राष्ट्रीय बड़ा बाबू दोस्तों देश संपन्न मरी राज्य नायक वील देश सैनिक आयन को प्रभुत्व उद्योग उपाधि तरवा इलामेंटे सैनिक प्रभुत्व उद्योग खर्च देशा मन कटे सब अभिपेट का केंद्र राष्ट्र प्रभुत् पंल कड़ते మన బిడ్డలకు మనం ఇచ్చుకుంటాం అవునా కదా। కాంగ్రెస్ కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా అల్వాలని మొక్కలు తిని వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను। ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని ప్రజలలో తీసుకోవాలి। మన పిసీసీ గారు కూడా దేశంలోనే రేవంత్ రెడ్డి గారు అంటే సాధ్యంలో వారి డైరెక్షన్స్ ప్రకారము మన అందరం కూడా ముందుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ప్రెసిడెంట్లు జిల్లాలో అందరూ కూడా వేదిక మీదకి రావాల్సినగా కోరుతూ వేది మీదకి రావాలని విజ్ఞప్తి। మన పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారు బయలుదేరిండ్రు ఒక అరగంటలో ఈ వేదికకు చేరి మన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంటుంటే అధ్యక్షుల వారు జాయిన్ అవుతారు కాబట్టి మహేశన్న మహేష్ గౌడ్ అన్న ఇంకా అందరి ఎందుకంటే వాళ్ళు మనల్ని అనునిత్యం ప్రజల రక్షణే నాకు అన్నిటికంటే నిన్న అని కన్న తల్లిదండ్రులను దేశదేవుల కోసం వాళ్ళు అనునిత్యం మనల్ని కూడా కంటికి రెప్పలా కాపాడు నుంచి ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ దేశంలో ఉండే కోట్లాది యువకులకు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది। చాలా సార్లు నరేంద్ర మోడీ గారికి తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడప్పుడు ఈడి ముందుకొస్తుంది। ఇంతకుముందు ఈడి అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు ఈడి అంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్ గా మారింది। రాష్ట్రాలలో ఎన్నికలు వస్తే కేంద్రంలో ఎన్నికలు వస్తే ముఖ్యమైన నాయకులకు ఈడి నోటీసులు ఇచ్చి ఈడి ద్వారా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకుంటున్నారు। ఈ మధ్య కాలంలో గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, మంచి నూనె ధర పెరిగింది, ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఏది చూసినా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి। ఒకప్పుడు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇయాల 1050 రూపాయలైంది, 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలైంది, 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 110 రూపాయలైంది। నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతుంటే ధరలు వాటి మీద పోరాటం చేసి ప్రజలలో చైతన్యం వచ్చి నరేంద్ర మోడీని మా మహిళలు మా సోదరిమణులు నిలదీస్తుంటే ఈ సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఈడీ నోటీసుల ద్వారా రాహుల్ గాంధీని పిలిపించి 4 రోజులు 5 రోజులు స్వతంత్రం తెచ్చిన కుటుంబాన్ని ఈ దేశానికి ఆత్మగౌరవమైన గాంధీలను అవమానించే క్రూరమైన నీచమైన ఆలోచన నరేంద్ర మోడీ చేశాడు। కానీ 5 రోజులైనా ఈడీలకు బెదిరింపులకు రాహుల్ గాంధీ గారు భయపడలే। మా కాంగ్రెస్ నాయకులు కాదు మా కార్యకర్తల ఎంటక కూడా నువ్వు పీకలేవు నరేంద్ర మోడీ నువ్వు అనుకుంటున్నావేమో।
ఏ రోజైతే ఇయాల ప్రధానమంత్రులను రాష్ట్రపతులను పెద్ద పెద్ద పదవులను తృణపానంగా భావించి త్యాగాలు చేసి భర్తను పోగొట్టుకొని అత్తను పోగొట్టుకొని ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంచడానికి త్యాగాలు చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీసుకు పిలిపించడం ద్వారా గౌరవంగా ఉన్న ఈ దేశానికి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీసుకు పిలిచి అవమానించాలని చూస్తున్నావు బిడ్డా నువ్వు. సోనియా గాంధీ గారి ఈడీ ఆఫీసులో కాలు పెట్టిన మరుక్షణం నీ ప్రభుత్వం పతనం అవుతుంది, నువ్వు పాతాళానికి పోతావని నేను చెప్తున్నా. దుర్మార్గమైన ఆలోచనలను ఉపసంహరించుకోవాలి. అందుకే నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ అందుకే నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి చిల్లర మల్లర చర్యలతోటి నీ ఉడత ఊపులకు భయపడేటోళ్ళు ఎవరు లేరు. తక్షణమే పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు సిలిండర్ ధరలు తగ్గించు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించు, పేదవాళ్లకు ప్రతి నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 8 ఏళ్ళైంది నువ్వు ప్రధానమంత్రి అయి 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ లెక్కన తెలంగాణకి 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి. మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా స్విస్ బ్యాంకులో 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రధానమంత్రి అయిన మరుక్షణం ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాను, కానీ 10 పైసల బిల్లు కూడా బిచ్చమేయలే నరేంద్ర మోడీ. నువ్వు ఆ 15 లక్షలు నల్లధనం తీసుకురా, నిన్నెవ్వడాపిండు. 8 ఏళ్ళైంది నువ్వు ప్రధానమంత్రి అయి నల్లధనం తీస్తుంటే ఎవడు నీకు అడ్డం పడ్డాడు? నువ్వు ఇవాళ అబద్ధాలు చెప్పి ప్రధానమంత్రి అయి పేదోళ్ళను మోసం చేస్తున్నావు, వీటికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈయన ఉపన్యాసాలు ఇస్తుంటాడు, ఊకదంపుడు మాట్లాడుతుంటాడు, పిట్టల ధరలాగా డైలాగులు కొడుతుంటాడు కేసీఆర్ నరేంద్ర మోడీ మీద పోరాటం అని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచే విస్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విధానం అగ్నిపథ విషయంలో ఏదో స్పష్టతనివ్వాలి. నిజంగానే నువ్వు నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకమైతే ఈ నెల వచ్చే నెల 1, 2, 3 తారీఖులలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి రాబోతున్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ పోరాటం నిజమైతే 1, 2, 3 తారీఖుల్లో నువ్వు నిరసన దీక్షలో కూర్చో తెలంగాణ రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోమని నరేంద్ర మోడీ గారికి లేఖ రాయి. ఎంబడే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అగ్నిపథ పథకానికి వ్యతిరేకంగా ఇది అమలు చెయ్యము, ఈ పథకాన్ని తిరస్కరిస్తున్నామని ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కేసీఆర్. అదేవిధంగా నరేంద్ర మోడీని కూడా తెలంగాణకు వచ్చే ముందు తెలంగాణలో చచ్చిపోయిన కుటుంబాలకు, అక్క బుల్లెట్ గాయాలైన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కేసులకు బలైన వాళ్లను బేషరతుగా విడుదల చేయించాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరసన కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఇవాళ ఈ తెలంగాణ యువకులకు నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పినాకనే తెలంగాణలకు తెలంగాణ ఆప్కు మాఫ్ నై కరేగా, క్యూంకి ఆప్కే అనాలోచిత్ నిర్ణయ సే ఆప్కి సీసే జాన్కారీ కియే నహీ, సంసద్ మే అబ్ చర్చా నహీ కియే, ఆప్కే నిర్ణయ సే కరోడో యువతాంకే భవిష్యత్ కుచ్ కిసీ కో సమజ్ మే నహీ ఆ రహా హై, ఇసీలియే యువతా పూరా ఆందోళన్ కే రాస్తా మే జా రహా హై. ఆప్ యే వాపస్ లే లియే కానూన్, అగర్ యే కానూన్ లానా హై పహలే చర్చా కరో కాలేజియో మే యూనివర్సిటీయో మే అసెంబ్లీ మే పార్లమెంట్ మే పహలే చర్చా కరో, చర్చా కే బాద్ లోగోన్ కా దిల్ జీతో ఉస్కే బాద్ హీ ఐసే కాలా కానూన్ కే బారే మే ఆప్ సోచనా, ఐసే వైసే కాలా కానూన్ లాయే తో హమ్ లోగ్ కామ్ ఉస్ నహీ బైఠనే వాలే, ఆప్ కేస్ లగావ్ జైల్ కు భిజావ్ కుచ్ భీ కరో, హమ్ లోగ్ తయార్ హై కరోడో లోగ్ యువతా తయార్ హై, హమ్ లోగ్ జాకే జైల్ మే బైఠేంగే. నైట్ చెయ్యి నైట్ చెయ్యి మోడీ తేరి తన సాయి నైట్ చెయ్యి నైట్ చెయ్యి మోడీ తేరి తన సాయి నైట్ చెయ్యి నైట్ చెయ్యి.
मोदी इतना ही सोच रहा है हमको 300 के ऊपर लोकसभा में गधे हैं, ये गधों को सामने रख के हम बिल पास करवा लेंगे। मैं ये याद दिलाना चाह रहा हूँ नरेंद्र मोदी जी, जब किसान के खिलाफ काला कानून आप लाया था यही 300 गधे आपके साथ था, मगर लाखों किसानों दिल्ली आसपास में 16 महीना वहां पर बैठा हुआ है, 700 लोग शहीद हुए, फिर भी आपको आगे नहीं जाने दिए, आपको झुकना पड़ता है, आप लोग झुकाएगा माफी मांगना पड़ेगा, ये कानून वापस लेना ही पड़ेगा। जब तक आप लोग आपको छोड़ते नहीं आप कहीं भाग नहीं सकते। आप समझ रहे हैं कुछ चाहिए तो हम ये देश वो देश दूसरे देश में घूमता रहेगा, कभी कभी फुर्सत मिले तो हिंदुस्तान आएगा, ये लोग कब पकड़ने वाले हैं। मोदी जी याद रखो 1.5 साल में चुनाव आने वाले, आप कहीं पर भी नहीं भागेगा, फिर दोबारा भीख मांगने के लिए हमारा मोहल्ला में हमारे बस्ती में आना पड़ेगा, तब आपको जो थप्पड़ मारना है वो थप्पड़ मार के दिखाएंगे, आपको याद दिलाएंगे आपके वजह से हमारे योद्धाओं का भविष्य कितना सर्वनाश हुआ, वो सर्वनाश के लिए आप जवाब देना पड़ेगा। हम लोग तब तक लड़ाई जारी रखेगा। मित्रलारा పింఛన్లిస్తామంటే 57 సంవత్సరాలకే మేము పింఛన్ ఇస్తామని చెప్పి నాడు వాగ్దానం చేసి ఇంతవరకు కూడా పింఛన్లు